हेलो अंदर की नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु। बिग बॉस फेम यूट्यूब स्टार षण्मुख जशवंत गंजाई तो पट्टुबड्डम इप्पुडु సంచలనంగా మారిపోయింది। అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం వెళితే బై వన్ గెట్ వన్ ఆఫర్ లో భాగంగా ఇద్దరు అన్నదమ్ములు గంజాయితో దొరికేశారు। కాగా యూట్యూబ్ లో లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ కవర్ సాంగ్స్ తో పాటు వెబ్ సిరీస్ లతో షణ్ముఖ్ ఫేమస్ అయితే అతని అన్న మాత్రం అమ్మాయిలను మోసం చేసి ఫేమస్ అవుతున్నాడు। సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి అయితే వస్తుంటే అరే ఏంట్రా ఇది అన్నట్లుగా ముక్కున వేలేసుకుంటున్నారన్నమాట షణ్ముఖ్ ఫ్యాన్స్। అయితే షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కు వైజాగ్ కు చెందిన ఓ యువతి మూడేళ్ల క్రితం పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది। ఆ తర్వాత యువతి తల్లికి క్యాన్సర్ రావడంతో పెళ్లి కాస్త వాయిదా పడుతూ వచ్చింది। కాగా ఇటీవలే పెళ్లి డేట్ అయితే ఫిక్స్ చేశారు। మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగనుండగా మనోడు మాత్రం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చేశాడు। దీంతో అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేసింది। ఇక ఆ తర్వాత జరిగిన సంగతంతా తెలిసిందే కదా। ఇదిలా ఉంటే సంపత్ వినయ్ లీలలు చాలానే ఉన్నాయట, ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తున్నాయి। 2016లోనే మనోడు ఓ యువతిని మోసం చేశాడట। మోసం అంటే వాడుకొని వదిలేయడం కాదండోయ్, నమ్మించి మోసం చేశాడు। 2016లో థిక్ షేక్ ఫ్యాక్టరీ ఫ్రాంచైజ్ పేరుతో ఒక యువతిని 20 లక్షలు మోసం చేశాడట। ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు, తన ఎంబీఏ క్లాస్మేట్, చాలా లాభాలు వస్తాయని నమ్మించి తనతో బ్రాంచ్ ఓపెన్ చేయించి తానే మొత్తం చూసుకునేవాడు। అయితే ఆ అమ్మాయికి మాత్రం నెలకు 7,000 మాత్రమే లాభం వచ్చింది అన్నట్లుగా మిగతాదంతా నొక్కేశాడట। దీంతో మోసపోయామని గుర్తించి ఇచ్చిన డబ్బులు అడగ్గా యువతిని బ్లాక్ మెయిల్ చేసేవాడు। ఫ్రెండ్ కావడంతో ఆ అమ్మాయి కూడా ఓపికన్నంత వరకు అడిగి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది। కాగా ఇప్పుడు సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉండడంతో బాధితులు కూడా ఒక్కొక్కరిగా బయటికి వస్తూ తమ గోడైతే వినిపిస్తున్నారు। దీంతో పెళ్లి పేరుతో ఒక అమ్మాయిని నిశ్చితార్థం విషయం దాచేసి పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని, బిజినెస్ పేరుతో మరో అమ్మాయిని, ఇలా ఇప్పటికైతే ముగ్గురిని సంపత్ వినయ్ మోసం చేసినట్లుగా తెలుస్తుంది।